Hi friends, good evening everyone. This is a very interesting recipe. This is a very interesting recipe. This is a very interesting recipe. This recipe is very interesting. This recipe is sweet upma. This recipe is shared with you. This recipe is started. Friends, మనం sweet upmaki కావాల్సిన ingredients ఒకసారి చూద్దామండి. 1 cup of upma rava తీసుకున్నానండి నేను ముంబై రవ్వ అంటారు కదా ఇది actually already నేను ఫ్రై చేసుకున్నాను లైట్ గా ఎందుకంటే మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఏదైనా రవ్వలు త్వరగా పురుగు పడతాయి కదండి పురుగు పట్టకుండా ఉండాలంటే కొంచెం మనం ఫ్రై చేసుకుని దాన్ని స్టోర్ చేసుకుంటే దాంట్లో అలాంటివి పురుగులు అలాంటి ఫామ్ అవ్వండి ఇది ఒక చిన్న చిట్కా Next, ghee తీసుకున్నానండి 2 టేబుల్ స్పూన్స్ ghee తీసుకున్నాను ఇది పిల్లలకి మంచి ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ అండి 3 ఇలాచీ తీసుకున్నాను జస్ట్ స్మెల్ కోసం తీసుకున్నానండి కొంచెం సాల్ట్ స్ప్రింక్లింగ్ చేయడానికి అంటే స్వీట్ ఐటమ్ లో లైట్ గా కొంచెం సాల్ట్ వేస్తాను నేను ఇది ఆప్షనల్ అండి మీకు కావాలనుకుంటే వేయండి లేకపోతే అవాయిడ్ చేయండి నెక్స్ట్ 2 కప్స్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి మనం నేను క్యాషూ నట్స్ తీసుకున్నానండి నెక్స్ట్ 1 cup of sugar తీసుకున్నాను పిల్లలకి మనం బ్రేక్ఫాస్ట్ గా ఇవ్వడానికి చాలా బాగుంటుంది కానీ sugar quantity కొంచెం తగ్గించిసినా ఇది చాలా బాగుంటుందండి ఎక్కువ స్వీట్ లేకుండా మన ఇంట్లో ఏదైనా పండగలకి చేసుకోవాలనుకుంటే ఈక్వల్ క్వాంటిటీలో మీరు sugar యాడ్ చేయండి లేదా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గా ఇవ్వాలనుకుంటే sugar తక్కువ చేసి మీరు ఇవ్వండి ఇప్పుడు మనం రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనం బొంబాయి రవ్వని ఫ్రై చేసుకుందామండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుందాం మనకి లైట్ గా ఫ్రై అయిందండి గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు మనం ఘీ యాడ్ చేద్దాం ఘీలో ఇంకొంచెం సేపు మనం రవ్వని ఫ్రై చేద్దామండి ఫ్రెండ్స్ మనకి బాగా రోస్ట్ అయిందండి నెక్స్ట్ మనం 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేద్దాము మిల్క్ యాడ్ చేసిన తర్వాత కొంచెం జెంట్లీగా మనం మిక్స్ చేద్దామండి లంప్స్ ఏమీ లేకుండా మిక్స్ చేసుకుందాం ఫ్లేమ్ హైలోనే ఉంచండి నెక్స్ట్ మనం ఇలాచీ లైట్గా క్రష్ చేసుకున్నామండి దాన్ని యాడ్ చేసుకుందాం ఒకసారి మిక్స్ చేసుకుందాం మనం మిల్క్లోనే మనకి ఈ రవ్వ అంతా కుక్ అవ్వాలండి మిల్క్లోనే కుక్ అవుతే బాగుంటుంది వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేస్తే మనకి దీని టేస్ట్ చాలా మనం మిస్ అవుతాము నెక్స్ట్ మనం షుగర్ యాడ్ చేద్దాం. ఈ 1 కప్ బొంబాయి రవ్వ తీసుకున్నాను కదండి, 1 కప్ షుగర్ యాడ్ చేస్తాను. మీ స్వీట్నెస్ బట్టి మీరు షుగర్ యాడ్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మంచి హెల్దీ ఫుడ్ కూడా అండి. నా వీడియోస్లో మీకు పేరెంటింగ్ ఆప్షన్లో మీకు చాలా రెసిపీస్ ఉంటాయండి. అంటే మనం పిల్లలు కొంతమంది తినకుండా చాలా సతాయిస్తారు కదా, అలాంటి వారికి నా రెసిపీస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటేనే వాళ్ళకి మంచి హెల్దీ ఉంటుందండి, బలవంతంగా మనం పెట్టేదానికన్నా. అందుకని అలాంటి పిల్లలు పేరెంట్ ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ నేను మీకు అందిస్తాను. మనకి కుక్ అయిపోయిందండి. నెక్స్ట్ మనం కాజుని కొంచెం గీలో ఫ్రై చేసుకుని పైన గార్నిషింగ్ చేసుకుందాము. ఇప్పుడు మనకి హీట్ అయిందండి, మనం కాజుని యాడ్ చేస్తాము. గ్లాస్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. మనకి ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెసిపీ చాలా ఈజీగా మనకి రెడీ అయిపోయింది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ రెసిపీని. తప్పకుండా మీరు ట్రై చేయండి. మనం కాజుతో గార్నిషింగ్ చేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన స్వీట్ ఉప్మా రెడీ అయిపోయింది.